కుశల కబురు క్యాన్స్టంత్కి వత్త మీ అందరికీ నా వందనాకు శుభాకు. ఒక సమర్పణ తగ్గి తీసుకున్నట్టు ఆ సమర్పణతే ప్రాణం దాయం దాకా ఉన్న ఊపిరి దాకు ఒక రాజ్యానికి కారణం దాకగిన నా ఆఖరి వరకుగా ఈ సమర్పణతే ఈ నిర్ణయం మారకూడదు. కుశల కబురు కార్యక్రమ తిని ఈ క్యాన్స్ టెన్త్కి దేవుడు మాట తిని క్యాన్స్ టెన్త్కి వత్త టీవీ ముందడికి వత్త మీకు అందరు కూడా నా వందనకు బేలామినీరి. మరి దేవుడు వాక్య తిని క్యాన్జనీరి మీరు అందరు క్యాన్జరే. దేవుడి దీవెనకు దేవుడి ఆశీర్వాదకు అలాగే మీరు మెచ్చుకో మంచి సంగతి దేవుడికి ఎత్తని మంచి కుశల కబురుకు క్యాన్జరే. మీరు మీ పిల్ల కుటుంబం కూడా దీవించబరచనీరించరు మమ్మ ప్రార్థన తుంగనము. మరి మీరు బతన ప్రార్థన అవసరమత్కన మాకు పోందుంగటి మమ్మగిన ప్రార్థన తుంగితము. మరి నన్న నేను మేము నడికి పేసిత్త కబురు బాతదు క్యాన్స్ కట్టు కేంజి మీరందరికిన దీవిస్ భర్త వలించరే మా ప్రార్థన. మరి నన్నను పేసిత్త కబురు బాతదు క్యాన్స్ టెన్త్కి మున్నే యెహోషువా ఇత్త పుస్తకతే యెహోషువా ఇందని పుస్తకతే మున్నేటి అధ్యాయతే 2వ వచన తిని నన్ను చదివితాను క్యాన్జటి. అగ్గ దేవుడు బాతకెచ్చినందుకు 3వ అధ్యాయము 2వ వచన తిని చదవనాను క్యాన్జటి. అతకు నిమ్మ తేది నిమ్మ నీ జనముగున యోర్దాను ఏరు దాటి ఇజ్రాయేలు జనతికి దేవుడు ఏదని దేశతికి అన్నుటు ఇంజరే అగ్గ మనడు దేవుడి మాట మిందనమాట. ఇక మనడు ఊడుకు దేవుడు బేనంతోటికి ఎచ్చినోడు ఇంజరే మనడు గమనిస్కు దేవుడు యెహోషువా ఇందని మనిషినితోటే ఒక పని అప్పగేసినోడు. ఆ పని అప్పగేసినస్కే ఒక మనిషికి అప్పగేసనే పని ఇక బేను అప్పగేసినందుకు స్వయంగా దేవుడే ఆ పందిని అప్పగేసినోడు అనమాట. నిమ్మ తేద నిమ్మ తేది నీ పిల్లకు అలాగే నిమ్మ కలిసి యోర్దానిత్త ఏరు దాటి అబ్బిరికి అనుటు అబ్బిరికి అతుకు దేవుడు ఏదని దేశతికి మీరు దేయితీరి అగ్గ మీరు కుశలిగా మంతిరి ఇంచుకెచ్చి ఆ యెహోషువా అయిందని మనిషికి దేవుడు ఒక పందిని అప్పగీసినోడు. అతుకు ఈ పని అప్పగీసని మున్నే యెహోషువా బేలామినోడు ఇత్తది మనడు ఊడు కొట్టుకు అగ్గ మనడు యెహోషువా అయిందని పుస్తకతే మనకి అగ్గ వేడిత అనమాట. అగ్గ బాతది వేడితే మున్నేటి అధ్యాయతే మున్నేటి వచ్చిన తిని మనడు ఊడుకు అస్కెడ్ వరకు గిన ఐగుప్తు ఇందని దేశ తగడి నుండి ఓనిని దేవుడి పిల్లకిని అక్కడి నుంచి మోషే ఇందని మనసు ఒరినందరిని తీసివేసి తీస్తచ్చరు మత్తుడు తీస్తచ్చరు మత్తస్కే యోర్దాను ఇందని నాటింకి వత్తస్కే అగ్గ మోషే ఇందని మనసు ఉండు డొల్లి అత్తుండు. బేనో ఊరికి అండాసి మినుడు ఊరిని నడిపిసినది బేనుడు దేవుడి జనతిని మరి ఐగుప్తు దేశత తెచ్చుకో కష్టకిని ఇబ్బందికిని ఇరుగుకిని మత్తోరిని విడిపిసి ఇద్దో మనకి కానానిందని ఒక దేశతిని దేవుడు ఇసునోడు. అగ్గ మనడు మన పిల్లకు సక్క కుశలిగా మందొచ్చు ఇంజరే ఊరికి కెచ్చి తీస్తను మనసుండు. ఆ అగ్గ బాధను వేలకి యోర్దాను ఏరు దాటని మున్నే ఓండు మోషే ఇందని మనసు డొల్లి అత్తాటు మనడు ఊడితాడు అనమాట. అతకు డొల్లి అత్త తర్వాత యెహోషువా అయిందని మనసుకి దేవుడు అప్పగిస్తున్నాడు ఆ పందిని. మరి 600,000 పొర్ర మందని చాలా బెచ్చో ఎక్కువ మంది మత్తిని జనతిని పేయిస్తచ్చునోరు కానాను దేశకి దాయటంతకి పేయిస్తచ్చరు మత్తస్కే అచ్చు మంతిని నడిపిస్తడిపిసలితుకు బెచ్చుకో ఇబ్బంది వేత ఒరలో ఊడటి వారి కుటుంబతే బెచ్చమంది మంతురెత్తుకు అయ్యలు ఎవ్వ అలాగే 2 పిల్ల మంతురు ఇంజటు కుటుంబకి ఇంకత్తుకు. మరి ఆ కుటుంబ తిని నడిపిస్తుందకే మనకి బెచ్చ కష్టమైతే ఆ దేశతకత్తుకు సక్కా మంతిరించుకెచ్చి దేవుడు ఒక పందిని అప్పగిసినోడు యెహోషువాకి. ఆ అప్పగిసినస్కే నిజంతకి మరి పెద్ద తలక ఎత్త పెద్ద దిక్కుగా మంజి మున్నే మంజి నడిపిసని మోషే అత్తుకు ఇల్లుండు మోషే డొల్లి అత్తుండు. ఓండు డొల్లి అత్త తర్వాత మరి అస్కెడ్ దాకా ఆ ఐగుప్తు దేశం నుండి ఓరిని బెచ్చో బాధ్యతగా నడిపిస్తా మనసు దెమ్మెర్త తర్వాత మళ్ళీ ఆ బాధ్యతని భుజత పొర్ర వాటని మనసుగిన అచ్చు నమ్మకంగా మత్తుకే ఈ జనతిని అందరినిగిన ఆ దేశతికి పేస దాయగలిగితుండు. మరి ఆ నమ్మకం ఇత్తది యెహోషువా అయిందని మనసులో దేవుడు ఓడుతో గనక
ఆ పందిని యెహోషువా బుజత్ పొర్రో దేవుడు వాటనుండు, అందుకనే అగ్గ కెచ్చినావు కదా. మున్నేట అధ్యాయతే 2వ వచన తిని మన అడుగుడుకు, కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరూను ఈ యోర్ధాను నది దాటి నేను ఇస్రాయేల్కిచ్చుచున్న దేశమునకు వెళ్ళుడి. యెహోషువాతోటి దేవుడికి ఎచ్చను వేలాకెచ్చను బాతకెచ్చను ఎత్తుకు నిమ్మ దిగులు పరచి నిమ్మ నిరుత్సాహతోటి నిమ్మ దుఃఖతోటో నిమ్మ బాధతోటి నిమ్మ ఇగ్గే కుది మతుకు పని జరుగో. నిమ్మ నన్న దాయాలను నన్న తుంగాలను నన్ను నడతాలను ఈ మంతిని చుమంతిని బేళ నడిపిస్తాను, బేళ తీసోదగలిగితే నింజరు నిమ్మ ఇగ్గే కుది మతుకు నిమ్మ మున్నెడికి దాయాలిని. అందుకనే నిమ్మ తుంగని పని బాధ్యతకు తేద నిమ్మ తేది ఈ జనతిని అందరినిగిన ఆ దేశతికి పేసోము ఇంజరే దేవుడికి ఎత్తుండు. కెత్తని వేళకి యెహోషువతికి మనడు మున్నెడికి 7వ వచన తిని ఆ మాటది 7వ వచనతి మందని మాట తిని ఊడుకు కొంచెం అగ్గ యెహోషువతోటి దేవుడికి ఎచ్చినావు కదా, అయితే నీవు నిబ్బరం కలిగి జాగ్రత్త పడి బహుధైర్యంగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. నిజంతకి ఆ యెహోషువా ఇందని మనసుకి కొంచెం భయము కొంచెం నిరుత్సాహము బాధ ఇవంతా మందనట్టుగా మన అడుగోడనాడు అగ్గ. కొంచెం వెరసను భారత్కు జనము అసికిడికే మాకు దోడ ఇల్లింజరే, మాకు ఏరు ఇల్లింజరే, మాకు సియా ఇల్లాయింజరే, ఆ అడివితే మోషే తిని బెచ్చో విసికిస్తారు, ఆఖరికి మోషే తిని సావదెంగటంతకి గిన సిద్ధమత్తారు. యెహోషువా తిని కాలేబిని కూడా ఒరటయితే మాకు ఎదురు తిరుగు సావదెంగీతమని జరిగిన జనము ఒరు పొరుడికి తిరగబడతారు అవంత గుర్తు తెచ్చారు. కొంచెం యెహోషువాకి భయం వత్తే కానీ అప్పగిసినది పని అప్పగిసినది బేనోయత్కు దేవుడు అప్పగిసినోడు. బెలాంటి టయతే అప్పగిసినో ఎత్తుకు మోషే డొల్లి అత్తుడు కొంచెం భయము నిరుత్సాహం ఇవంతా ఓనిని కృంగదీసని పరిస్థితితే దేవుడు వాసి ఓని భుజతిని తన్ని ఓనికి ఒక పెద్ద పందిని అప్పగిసినాడు. ఓడటి మరి మన కుటుంబకిని మనడు మన చుట్టూ మందని కుటుంబకిని కొన్ని పరిస్థితి కొన్ని విషయాకు మనడు ఊడితాడు. కొన్ని మన చుట్టూ మందనోరిని కొంతమందిని మనడు ఊడితాడు. నిజతికి లోను మందని పెద్దగా మందని ఆ లోతుకి అండగా మందని పెద్ద దిక్కి అరిసత్కు ఆ లోను మందని పెద్ద మర్రిన పొర్రో ఇల్లుకుపోతే ఆ లోను పిల్ల చిన్నటోరత్కు ఆ లోను మందని ఎవ్వని పొర్రో ఆ బాధ్యత ఇత్తది, కుటుంబ తిని నడిపించిన బాధ్యత ఇత్తది అరితితే అసికి కాస్త అసికెడ్ దాకా కష్టం ఇత్తదు తెలియకుండా పిల్లని పెంచి వస్తా అయ్యలు అరిసత్ అసికే మరి కష్టం ఇత్తదు తెలియకోకుండా బెచ్చో సక్క పిల్ల తల్లురు మంచిగా అంజురు మత్త సమయతే ఆ లోన్ మందని ఆ దిక్కు అరిసత్తసికే ఎవ్వ కొంచెం ఎవ్వని పొర కొంచెం అయి పెద్ద భారం ఇత్తది పెద్ద బాధ్యత ఇత్తది అరితితే అసికే కొంచెం ఎవ్వగిన బెచ్చో కలత బెచ్చో దుఃఖము బెచ్చో ఏడుపు బేలా పిల్లని నడిపిస్తవలే నా పిల్లని బేలా చదివేసవలే బేలా పెద్దటోరిని తుంగవలే ఈరిని బేలా పెంచవలే మరి చుట్టూ మందని ఈ లోకతే ఈ జనత మున్నే నన్న వరదానిగా నిచ్చి బేలా మున్నిడికి నడతగలుగుతాను, వీళ్ళిపోతే వర్రనే మంచి ఈ పిల్లని బేలా మున్నిడికి పేసోదగలుగుతాను. ఇంజరు బెచ్చుకో ప్రశ్న బెచ్చుకో ఆలోచన అయితే మనుషుడికి నత్త మనకి వేయితకు వాళ్ళకే మనసుగా మనలాంటి మనుషుండే యెహోషువా గనక యెహోషువాగిన వెరసను మరి ఈ జనం ఇదివరకు ఇలా మత్తురు కదా మంచికి ఎచ్చరు మతుకు నా పొరుడికి తిరగబడతారు కదా మరి ఈరిని దేవుడు ఈద నా కానాను దేశకి నన్ను బేలా పేసోదగలుగుతాను ఇంజరే కొంచెం యెహోషువా వెరసను. అందుకనే మరి నేను ఈ మాట క్యాంజని మీరతకన నన్నతకన దేవుడు మాటం ద్వారా మనతో మనని బెస్కిడికి దేవుడు ధైర్యపరుస్తూ నిజతికి ఇలా ఈ వాక్య తిని టీవీ మున్నెడికి పేస్తాంత కథకన్నా అలాగే మరి బెచ్చో మంది కూడా దేవుడి మాటకి ఎత్తటానికి మున్నే కారణం కూడా బాతదితుకు మనని బెస్కెడ్ కసికెడికి ధైర్యపరిస్తుండు మనని బలపరిస్తుండు సరిదుంగొరే. ఈ అరిది బేలా దాయవలే మున్నెడికి నా జీవితం బేలా దేయితే ఇంజొరే ఆందోళన పరసొరే దుఃఖతోటి మత్తసికి దేవుడి వాక్యం మనకు వాసి మనని ధైర్యం తెచ్చొరే మనం ఒక అర్రి తోపిసితనమాట దేవుడి మాట మనను మనకి ఒక అర్రి తోపిసితే మరి ఇగ్గిన ఓడటి. అందుకనే అలాంటి సమయతే బెనురో బే ఓరో మనకి అండగా వాసి భారయ్యో
మనడు నిమ్మ నడతగలిగి తిని పిల్లని నిమ్మ పెంచగలిగి తిని ఇల్లు పోతి కుటుంబ తిని నడిపించగలిగి తిని దేవుడు మినో కదా భార అడసని నింజరే నిజంగా ధైర్యం కెత్తనూరు ఆ సమయతికి మత్కు మనకి వెచ్చో కొండంత ధైర్యం అనిపిస్తే మనుషులకు కెత్తని ధైర్యమే అచ్చో మనకి అచ్చో ఆదరణ ఇత్తది కల్పిసుకు దేవుడికి ఎత్తని ధైర్యం దేవుడు నన్నే మిననమ్మా నీకు తోడుగా వెళ్ళిపోతే భారయ్యా ఇలా బాధపరచ నేను నన్ను మినను కదా నీకు తోడించరే దేవుడు మనతోటి కెత్తకు మనకి ఇంకా వెచ్చో ధైర్యం అంతే ఓడటి అదే మాట యెహోషువతోటి కెచ్చును యెహోషువా మరి మోషే అరిసత్తో ఇంజరే పెద్ద తలక ఇల్లింజరు దిక్కిల్లింజరు నిమ్మ ఇక బాధపరచరు మందమంది తేద ఇక నుంచి తేద బారెత్తుకు నన్ను నీకు తోడు మీనను ఇంచుకెచ్చి కెచ్చినోడు ఊడటి మున్నేటి అధ్యాయ అయితే 9వ వచనం తిని చదివితాను క్యాంజటి నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నాను కదా నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండుము దిగులు పడకము జడియకము నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడైయుండును ఇక మనడు చక్కటి ఆ దేవుడు ఇదని వెచ్చో మంచి ధైర్యం కలిగిన మాట తిని క్యాంజనాడు మనడు యెహోషువతోటి దేవుడికి ఎచ్చినోడు బాధకి ఎచ్చినందుకు నన్ను కెత్తను కదా యెహోషువ బారి ఇంకా నిమ్మ భయపరచనిని ఇంకా బారి వెరసనిని బాతయితో జీ మున్నే బాత జరిగితో వేల ఆశల దాయగలిగితను ఇంజరు బారి వెరసనిని నిమ్మ వెరతకోకుండా భయపరతకోకుండా నిమ్మ జడసుకోకుండా మున్నెడికి దే బారితుకు నన్న నీ అరిదే నన్న మంచి నేను నడిపిస్తాను ఇంచుకెచ్చి దేవుడు అగ్గకెచ్చున్నాడు అన్నమాట అమ్మమ్మ మందిరం తొత్తనసికి అమ్మమ్మగిన కొంచెం గోడ తేద్దకు మాకు మత్త డబ్బుకిని బెచ్చుకు డబ్బుకు మత్త ఆ డబ్బుకు గోడ తేతని వరకే గోడ తేత్తసుకి మా ఇగ మత్త దేవుడిత్త డబ్బుకు ఆసత్తకు ఆ సత్తస్కే మైగారు అలాగే నన్న సంగము అస్కే మరి పెద్ద ఈ మందిరతికి ఇచ్చో స్లాబు బెలా తుసితాడు అసలు బిగ నుంచి డబ్బుకి వేయితా డబ్బుకిల్లా ఆసత్తా కదా దీనిని బెలా పూర్తి తుంగితాడు దీని పొర్రో బెసికి స్లాబ్ అరితీతే ఇంజరే అసికే వెరతటం ఇత్తది మొదలత్త బాగా అసికే దుఃఖం అనిపిస్తే బాధ అనిపిస్తే బేలా తొత్తగలుగుతాడు దీని బేలా పూర్తి తొంగగలుగుతాడు ఇంచుకెచ్చి దుఃఖతోటి మొత్తము బాధపడతాము సంఘమంతా అసికి వెంటనే మన తుంగనది వరటే ప్రార్థన తొంగుకాడు ఇంచుకెచ్చి మమ్మందరిగిన ఉపవాసం మంచి ప్రార్థన తొంగరు మత్తసికి దేవుడు మాతోటే వారు మాట తిని మమ్మల్ని అలా వెరిసి ఆ పొర్ర బరకాతొచ్చి పొర్ర పరదాతొచ్చి ప్రార్థన తుంగురు మత్తస్కే దేవుడు ధైర్యం కెచ్చోరే మీరు బారు అలా వెరసనీరి ఇంచుకెచ్చి దేవుడు తిరితే మాట తిని నన్ను మీకు మరి నన్ను తోపిస్తాను అలాగే అగ్గయ్యిందని పుస్తకతే మనడు ఊడుకు అగ్గయ్యిందని పుస్తకతే నన్ను మాట చదివితాను 2వ అధ్యాయతే 4వ వచన తిని చదివితాను అయినను యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా జెరుబ్బాబెలు ధైర్యం తెచ్చుకొమ్ము ప్రధాన యాజకుడగు యెహోజాదాకు కుమారుడవైన యెహోషువ ధైర్యం తెచ్చుకొమ్ము దేశములోనున్న సమస్త జనులారా ధైర్యం తెచ్చుకొని పని జరిగించుడి నేను మీకు తోడయ్యున్నాను సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చువాక్కు నిజానికి దేవుడు మాతోటే వేలా అయితే ఈ పని అసలు మనడు వేలా తుంగగలిగితాడు మధ్యతే ఆంగితే అయితే ఇంజరు వెరసరు మొత్తస్కే మమ్మందరం కూడా దేవుడు కాలికిన గంజి ఉపవాసం మంచి ప్రార్థన తుంగటం మొదలు వాడతాం దేవుడసికే ఆశ్చర్యంగా నిజంగా బెచ్చో అద్భుతంగా దేవుడు తిరియరు వస్తాడు అనమాట భారీ వెరసనీరి భారీ భయపరసనీరి భారీ జడసనీరి నన్ను మీకు తోడాసి మినను కదా పందిని జరిగిసటి మీకు నన్న తోడుమంతను మీ ఎరిది నన్న నడిపిస్తాను ఇది నా పని గనక నన్ను మీకు సాయం తుంగితాను జరే దేవుడు ధైర్యం కెచ్చరు వస్తాడు అనమాట మరి ఈ మాట క్యాంజర్ నిమ్మ బేలమినిని మీరు బేలామినిరి మీకు వత్త కష్టతే ఆ కష్టతే ఆ ఇబ్బందితే మీకు దేవుడు మీ కుటుంబతిని అప్పగిస్తుండు మీ పిల్లని అప్పగిస్తుండు సంఘకిని మీరు మంచి విశ్వాసులుగా మందటానికి దేవుడు మీ సంగతే మీరు మందని సంఘకిని మీని అప్పగిస్తుండు దేవుడు అలాగే మీకు మీరు తుంగని ఉద్యోగకిని మీరు తుంగని వ్యాపారకిని మీకు అప్పగిస్తుండు ఆ పందే కొన్ని సందర్భకిని చాలా కష్టం అనిపిస్తే చాలా దుఃఖం అనిపిస్తే మెచ్చో బాధ అనిపిస్తే అలాంటి పరిస్థితికినే దేవుడు ఒక పందిని మనం అప్పగిస్తారు మనతోడు అప్పగిసిన పందే దేవుటాకే గనక మనడు ఊడుకు తప్పకుండా విజయం ఇత్తది మనకి మంతే
మరి మన చుట్టూ మందని పరిస్థితికి ఓడోరే, నన్ను ఈ పని తుంగాలని పోనో, మున్నెడికి దాయాలని పోనో, కష్టంగా అనిపిస్తుంది కదా, అసలు నన్ను దాయటం కష్టం పోనో, ఇంచుకెచ్చి మనకి ఊడి మనడు అధైర్యపరతకు దేవుడు మనకి సాయం తుంగటం కొంచెం కష్టమైతే మనడు బెసికత్కన్నా. అలాంటి సమయత దేవుడు మనకు అప్పగిసిన పందిని బెచ్చో విలువగా ఎంచుకుంది. మరి ఈ పరిస్థితి నాకు దేవుడు అప్పగిస్తో గనక నన్ను ఆఖరి వరకు నమ్మకంగా మంచి మున్నెడికి పేసోదవలే, మున్నెడికి నన్ను దాయవలిత్త ఇంజోరే దేవుటాకి ఊడుకు, దేవుడు తప్పకుండా సాయం తుంగితోడు. మరి మీరు బేలామీనిరో ఈ మాటకి అంచని మీరు అధైర్యపరతమట్టి మీ పరిస్థితికి బేలామీనకు, మరి నాకు తెలియకపోవచ్చు కానీ దేవుడికి తెలుసు. మీరు మీ పరిస్థితికి బేలామీనకు, మీ విషయకు మీ సమస్య బేలామీన అవుతుంది దేవుడికి తెలుసు గనక, దేవుడు మరి ఓడనో గనక మీరు నమ్మకంగా మందటి ధైర్యంగా మందటి ఆఖరి వరకు గిన నమ్మకంగా నడతటానికి ఓ నాకే ఓడర్ నడతటానికి ప్రయత్నం తుంగటి, ప్రార్థన తుంగటి, దేవుటగ్గ కుద్దటి, దేవుటిని తలపటి, దేవుడు తప్పకుండా మీకు సాయం తుంగితుండు. మరి అలాగే యెహోషువ ఇంకా అసకే తేద్దండి, యెహోషువ తేది దేవుడు బెసికత్కు నన్ను నీకు తోడుమేనని యెహోషువ దే మున్నెడికి దే ఈ జనతిని నడిపి సంజర్ బెసికత్కి ఎత్తండు. అసకే యెహోషువ తేది దేవుడు అప్పగిస్త పందిని ఓడోరే మొత్తానికి నడసొరే జనతగ్గ వాసికెచ్చినాడు అని అనమాట, జనతికి బాతకెచ్చినాడు. ఇదికు అదే మున్నెటి అధ్యాయతే మనడు 15 వచన తిని ఓడుకు అగ్గరో మంచి దేవుడికి ఎచ్చనమాట. యెహోషువ ఓని జనతోటే దేవుటే ఇజ్రాయేలు జనతోటే కెత్తనమాట బాధ్యతకు. ఇద్దో మరి మోషే మనకి ఓర దేశకి దాయటానికి మనని ఇక్కడి వరకు నడిపిస్తావు కదా, మనడు ఆ దేశకి దాయవలెతుకు, ఇంజ మనడు తుంగని పని బాతదెతుకు. మనడందరూ పని తుంగవారు, మనందరూ కలిసి మందవాలి, మనందరూ మాట ఒరటే ఆదవాలి, మనందరూ పార్థం తుంగవాలి, మనందరిగిన ఈ పందే మున్నెడు కత్తుకు అసికే మనందరూ కయ్యి కయ్యి కలిపి కుటుంబం అంతగిన ఒర అరిదే నడతసికే తప్పకుండా మున్నెడికి దాయగలిగితడించికెచ్చి కెచ్చినోడు అగ్గ బాతకెచ్చినో. ఇతుకు మున్నెటి అధ్యాయం 15 వచన తినూరుకు నది దాటి యెహోవా మీకు దయచేసి చేసినట్లు మీ సహోదరులను విశ్రాంతి దయచేయి వరకు, అనగా మీ దేవుడైన యెహోవా వారికిచ్చు దేశమును స్వాధీనపరుచుకుని వరకు మీరును సహాయం చేయవలను. అప్పుడు తూర్పును యోర్ధానును యువతల యెహోవా సేవకుడైన మోషే మీకు ఇచ్చిన మీ స్వాస్థ్యమైన దేశమునకు మీరు తిరిగి వచ్చి దాన్ని స్వాధీనపరుచుకుందురు. అగ్గ బాతకెచ్చనో ఇతుకు మీరందరిగిన నాకొర సాయం తుంగవలే. బాత సాయం ఇతుకు యెహోషువకి తెలుసు. యెహోషువ అమాలేకీయులింద నోరి యొక్క యుద్ధం తుంగురు మత్తసికే ఐగుప్తు దేశం నుండి చక్క గిరుడ్డి దెమ్మిరి వాదనసికే మోషే కైకు పొరడికి తేచి మత్తకే యెహోషువ గెలస్తో మోషే బేసికత్కు ప్రార్థన తుంగట్టుకుంటా కైకు బరువాసి కైకి ఇరుపొడికి డెప్తసికే యెహోషువ ఓడంజర వత్తుడు ఓడటి ఆ సహాయం తలపనోడు ఓని జనత మున్నే యెహోషువ మున్నెడి కంజి జనత మున్నెడి కంజి తలపన మాట బాధ్యతకు మనడందరూ ప్రార్థన తుంగవాలి. మనందరిగిన ఆ మోషే ఓరి నగడ వరకే నడిపిస్తే రహస్యం బాతదో యెహోషువకి బాగా తెలుసు. ప్రార్థన బెచ్చో శక్తివంతమైన బెచ్చో గొప్ప కార్యకు ఊడితాడనమాట ప్రార్థన ద్వారా. అందుకనే యెహోషువకి ఎచ్చనో కదా మీరు నాకు ఒక సాయం తుంగవాలి, ఆ సాయం బాధ్యో ఆ జనతకి తెలుసు బాతదిత్కు. ప్రార్థన తొంకు యెహోషువ మున్నెడికి దాయగలిగితుండు. ప్రార్థన సహాయము అందుకుపోతే మున్నెడికి కుటుంబం నడవు కదా, మరి చాలా కష్టం. మనడు మున్నెడికి బాధానికి దాయవలేదు కన ప్రార్థన ఇత్తద్ది దేవుడితోటి మనడు తిరిగితాడు గనక ఆ దేవుడితోటి తిరిగని సమయం ఇత్తద్ది బెచ్చో శ్రేష్టం అత్తద్ది. ఓ నాకే కైక్కు తేత్తసికే మన కైక్కిని తప్పకుండా దేవుడు విజయతోటి నింపితోడు. ఓ నాకే కైక్కు తేతకుండా మనడు బేసికత్కు కైకి డిప్పితాడు మనడు విజయం ఇత్తది ఓడటం కష్టమైతే అది యెహోషువకి తెలుసు గనక దేవుడు ఆ యెహోషువతిని మరలా ధైర్యపరచనోడు. అందుకని యెహోషువకి ఎచ్చనోడు అదే ఉద్దేశ తిని ఊరికి జ్ఞాపకం తుంగునోడు. ఇద్దోటి పిల్లనీరే మనడు మరి మనం గీదని దేశకి దాయవలేదు మున్నే వర పందుంగవాలే. మీరు మీమిని మీరు సిద్ధపరచుకుండవాలి దేవుటగ్గ, అలాగే ప్రార్థన తుంగవాలి. మీరందరూ పరిశుద్ధంగా దేవుడు కాలికిన మున్నెడు కంజి అందరిగిన ఓన కాలికినగా ఓనగ్గ ప్రార్థన తుంకు తప్పకుండా మనడు ఆ దేశకి దాయగలిగితాడు. ఇల్లుకు కష్టమైతే బోనం ఇంచుకెచ్చి ఓరికి ఆ బాధ్యత నిత్తద్ది ఓరికి గిన అప్పగిస్తున్నాడు, వారు పందిని అప్పగిస్తున్నాడు. మరి
నేను ఈ మాటకి అంజని కుటుంబం అత్త మీరు కూడా మరి మీరు కొన్ని తుంగవలసిన పని బాధ్యతకు కుటుంబంతోటే మరి అందరికీ ప్రార్థన తుంగవలే. మనడు ప్రార్థన తుంగు తప్పకుండా దేవుడు సాయం తుంగితోండు. ఇత్త మాట తిని ఆ కుటుంబానికి ప్రార్థన ఇత్త ఆయుధం ఆయుధం ఇత్తది అందరికీ పేయిత వాళ్ళు ఇత్తది కుటుంబానికి నేర్పిస్తవాలి పిల్లలకి నేర్పిస్తవాలి. అలాగే యెహోషువ బాతకెచ్చినోడికు యెహోషువ మరి ఆ యెహోషువకి అప్పగిస్తే పందే మరి ఆఖరి వరకు యెహోషువ నమ్మకంగా మత్తాడు మనడు ఊడితాడనమాట. ఊడటి యెహోషువకి ఇచ్చినావు కదా మరి అగ్గ మనడు ఊడుకు మొదటి మున్నటి అధ్యాయ తినే 16 వచన తిని మనడు చదువుకు. అగ్గ యెహోషువ బాతకెచ్చినందుకు అందుకు వారు నీవు మాకు ఆజ్ఞాపించినదంతయు మేము చేసిదము, నీవు మమ్ము ఎక్కడికి పంపుదువో పోదుము, మోషే చెప్పిన ప్రతి మాట మేము వినినట్లు నీ మాట విందుము, నీ దేవుడైన యెహోవా మోషేకు తోడయుండునట్లు నీకును తోడయుండునుగాక. ఇక ఊరుకు ఊరుగిన జనంగిన అర్థంతో కొట్టరు యెహోషువత పెరికే మమ్మ మీనము ఇంచుకెచ్చి ఊరుగిన బాతకెచ్చనకు యెహోషువ నిమ్మ వెరతొద్దు మోషేతికి దేవుడు తోడుమత్తో కదా మనరందరికిన అబ్బెరికి ఆ దేశెత్తి కంచి మనరందరికి కుశలిగా అందవలే అందరు సాయం అందవలే ఇత్తది మాకందరికీ మోసేకెత్తడు గనక మోసేకెత్తాటే మమ్మగిన నీకు సాయం తుంగితాము. మోసెత్కి బేళ సాయం తుంగరు వత్తము, మోసెత్కి బేళ మమ్మ తో మమ్మ అన్ని పణుగి నిగిన తోడుమత్తము నీగ్గిన తోడుమంతము. భార్యకు దేవుడు నీకు తోడుమినో కదా మోసెత్కి తోడుమినో గనక దేవుడు నీకు గిన తోడాసి మంతోడు ఇంచుకెచ్చి ఆ జనం గిన మోషే తిని బెచ్చో యెహోషువ తిని బెచ్చో ధైర్యం కెత్తాటుగా మనడు ఊడితాడు. మరి ఆ ఊడటి యెహోషువ కానాను దేశకి ఆఖరికి ఓరిని పేసొడ్డానికి చక్క దేవుటగ్గ దేవుడు అప్పగిస్త పందిని యెహోషువకి దేవుడు అప్పగిస్త పందిని ఆఖరి వరకే నమ్మకంగా తొంగుతుంది యెహోషువ. యెహోషువ బిస్కత్కు ఆ బాధ్యత ఇత్తద్దు భుజత పొర వాటు కొట్టడు బెగ్గ అపజయం ఇత్తది ఇల్లే యెహోషువకి మొత్తం బెచ్చుకు యుద్ధ తుంకన యెహోషువ అన్ని యుద్ధకినిగిన గెలసరు వత్తుండు. ప్రతి యుద్ధతే ఓటమిత్తది యెహోషువకి తెలియ అసలు అన్నిటికిన విజయమే ఇత్తది ఓడుతుండు. దానికి కారణం బాతదో తెలియదే మీకు. దాని పేరికే యెహోషువతో మాటకెచ్చినరో జనము ఆ మాటే యెహోషువ తిని అగడి వరకు నడిపిస్తా దూడటి బాతకెచ్చిన రెతుకు నీవు మాకు ఆజ్ఞాపించినదంతయు మేము చేసిదము, నీవు మమ్ము ఎక్కడికి పంపుదువో అక్కడికి పోదుము, మోషే చెప్పిన ప్రతి మాట మేము వినినట్లు నీ మాట విందుము. అందరూ ఒక మాట పొరరికి వత్తరు. మరి కుటుంబం అత్తా ఈ సమాజతే కుటుంబం ఇత్తది బెచ్చో విలువత్తటువంటి చాలా విలువ కలుగుతుంది బాధ్యతకు ఈ సమాజతే కుటుంబం. కుటుంబం అంతా ఒక మాట పొరడికి వాసి ఊరందరూ దేవుడు కాలికినగ్గ ప్రార్థన తుంగోరే దేవుడు సహాయ తిని అర్థీసోరే దేవుడు సాయం కోరని కుటుంబతే విజయం తప్పకుండా ఈతుండు. ఓ ఆ బాధ్యత తీసుకుని నడతని ముందు నడతని అయ్యలో మరి మీ లోక్కిని ఎవ్వో ఆ బాధ్యత తీసుకుని మరి దేవుడి గురించి ఆ దేవుడి విషయకిని కుటుంబత బాధ్యతగా మనడు ఎలా మందవలే, మనడు దేవుడికి ఏదైనా సమయత దేవుడికి ఇదవలే, దేవుటగ్గ మన నమ్మకంగా మందవలే. దేవుడు మనని మన నాటి మందని ఇల్లుపోతే ఈనాటి మనని ఈ సంగతే దేవుడు నిలబాడుతుండేందుకు కారణం మన ద్వారా వెచ్చో మంది ఆశీర్వదించబడతవాళ్ళు గనక అలాగే మన కుటుంబం వెచ్చో నమ్మకంగా ఆఖరి వరకు మతకు మన చుట్టూ మందు నొరికిన ఈ గొప్ప దేవుడిని తెలుసుకుంటారు గనక ఇంచరు బాధ్యత తీసుకుని మున్నడికి నడతని ఆ అయ్యలో ఎవ్వో మినరోడటి ఓరు పెరికే ఓరు కుటుంబం గిన ఓరు పిల్లాగిన ఓదే మాటతే ఆఖరి వరకు నడతకు తప్పకుండా దేవుడు ఆ కుటుంబత విజయమీతోండు ఆ సంగతి విజయమీతోండు. మరి సంగకి మందని పిల్ల అత్త మీరుగిన వెచ్చో బాధ్యతగా ఆఖరి వరకు గిన దేవుడు అప్పగిస్త పందే ఆఖరి వరకే నమ్మకంగా కొనసాగవాలి. అదే మాట తినోడటి వెచ్చో సక్క కెచ్చరు మినరో యెహోషువతోటి యెహోషువ వ్యర్థమని మమ్మని బేలకే తినో అలకేకేయించుతాము నీ మాట ప్రకారమే నడితాము మా ఆలోచన మమ్మ తలావర అర్రి అన్నము తలావర అర్రి నడవము నిమ్మ బేళ మామిని దేవుడు అరిదే నడిపిస్తవలే నడిపిస్త నేను ఆ అరిదే మమ్మ నడితాము మమ్మ బే లోను మందని నాలుగు అరుగు నడవము అలాగే సంగకిని మందని పిల్లకు మమ్మ తలావర అర్రి నడవము
నీ దేవుడు మాట బాధతకు కెచ్చను, ఆ మాట తేమమ్మ మంతము. మనందరూ కలిసి దేవుడు పని దొంకడు. మన కుటుంబ అందరికి నా ఆశీర్వదించబర్తవలితుకు, దీవించబర్తవలితుకు. ఆఖరి వరకు దేవుడు అప్పగిస్త పంది యెహోషువా బేలాత్కు నమ్మకంగా మంచి ఆ కానాను దేశానికి ఒక జనతిని పేయిసోదం దాకా నమ్మకంగా నెత్తుండో వాళ్ళకి మరి ఒక పందిని నడిపిస్తానికి వెచ్చుకో. మధ్యతే ఇరుకు వేత, ఇబ్బంది వేత, చాలా కష్ట వేత. ఒక కుటుంబతిని నడిపిస్తానికి వెచ్చో తన మునక ఆశ దేయితాడు మనడు. మరి అచ్చ జనతిని నడిపిస్తున్నకి వెచ్చుకో వేత. అలాంటి బాధ్యత భుజకిన వాడితేసుకే ఆ నిందాయిత్త వత్కనిగిన అవి మోసుకుని జోరు వాటిని అన్నింటిలో నుండి పొరుడికి వాసోరే, దేవుటాకే ఓడోరే, వాటి అన్నింటినీ పెరికిడికి వాటోరే, మున్నిడికి అత్తుండు యెహోషువా. అంజి జనతిని అందరిని ఆ దేశానికి తీసొత్తుండు. దేవుడు మాట తిని ఆఖరి దేవుడు అప్పగిస్త పందిని పూర్తి తుంగుతుండు. దేవుడు మాట తిని నిలబాడుతుండు. మరి ఈ మాట కేంచని మరి సెల్లేకు, అక్కకు, సినలోరు, మరి సినియవ్వకు, తాతలోరు, కాకోకు, మీరందరూ క్యాంజనీరు కదా. ఈ మాట క్యాంజని మీరికిన ఒరటే మాటతే మన్నుటు దేవుటే ఒరటే అరిది నడుముటు కుటుంబం అంతగిన ఒరటే మాటత మంచి దేవుడు కాలికినగ మత్కు ఆ కుటుంబతిని తప్పకుండా దేవుడు దీవిస్తుండు. ఆ సంఘకిని వెచ్చో అభివృద్ధి తుంగితుండు. మరి అలా మీరందరికిన దేవుడు పంది అభివృద్ధి ఆదవాలి, మీ కుటుంబ అభివృద్ధి ఆదవాలి, మీ పణుగు, మీ వ్యాపారం, మీ ఉద్యోగం అన్ని అభివృద్ధి ఆదవలెత్తుకు. దేవుడు అగ్గ నమ్మకంగా మందట ఆఖరి వరకే నమ్మకంగా మతకు దేవుడు ఆశీర్వదిస్తుండు. మరి అలా మీరందరూ మందవలించరే నన్ను ప్రార్థన తుంగితాను. మీరు కూడా ప్రార్థన తుంగటి కనుకు మొచ్చుకు నన్ను ప్రార్థన తుంగితాను. ఏసయ్యా నీకు వందనకయ్యా. ఇద్దరు ప్రభా మరి నీ కాలికి నగ్గవాసి మరి నిమ్మ యెహోషువతికి అప్పగిస్తే పందిని యెహోషువ ఆఖరి వరకు గిన నమ్మకంగా తుంగుతాడు. మమ్మనాడు నీ వాక్య తిని క్యాంజోరే, నీ వాక్య తిని నీ వాక్యత మందన మాటకి మమ్మ ధ్యానం తుంగరు వత్తమయ్యా. మరి ఈ మాట క్యాన్స్త నీ పిల్ల బేలామినరు ఒరు కుటుంబకిని తల ఉర్రర్రి అన్నుకోకుండా ఓరు 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 తుంగన పణిగిన ఆఖరి వరకు గిన అపనమ్మకం ఇత్తది ఊరిలో ఇళ్ళకోకుంటయ్యా. నమ్మకంగా ఆఖరి వరకు నేను శారం దాకగిన ఆఖరి వరకు నమ్మకంగా మంచి కుటుంబకు మున్నడికి దాయటానికి సాయం తుంగ. నీ పిల్ల బిగ్గ ఇబ్బందికి తోటి బిగ్గ అధైర్యపరచురే, బిగ్గ నాయన దిక్కు తోసని పరిస్థితి ఈ పంది బేలా మున్నడికి దీత నించురే అయా నాయన నిరుత్సాహపరిచి బాధపరచునురు. ఊరినందరిని నిమ్మ జ్ఞాపకం తుంకును. ఊరినందరిని త్యామ్ ఊరు మందని పరిస్థితికి నుండి పొరుడికి తీర్చి మున్నడికి దే ముడికి నాడమించరు. ఊరిని ధైర్యపరచయ్యా. మరి ఊరి ఊరి పరిస్థితికి అన్నిటినీ సరిదుంగ, పిల్లంకి చదువుకిని, ఉద్యోగకిని, అలకే తుంగని పణికిని, అన్నిట్లో కూడా మా చెల్లికింకి, అక్కకింకి, అందరికి నిమ్మ తోడాసి మందయ్యా. మళ్ళరు మళ్ళా ఒక కబురు క్యాంజన్ దాకా కూడా ఈ వారమంతా నిమ్మ నీ కాకి నీ కైకినగ్గ మమ్మల్ని అందరినీ నాకు క్షేమంగా తాసి మమ్మల్ని అందరిని నీ అరిదే నడిపిసా. మమ్మల్ని అరిదే నడతనాడు సాయం తుంగ ఇంజరే. ఇక మాట కేస్తే పిల్లని అందరిని దీవేసింజరు. ఈ మాట అంతా ఏసైతే పెదిరితే తలపురు మినము తండ్రి. ఆమెన్ ఆమెన్. మిమ్మల్ని అందరినీ దేవుడు దీవిసి వలించరు మా ప్రార్థన.